పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలున్నాయి. పవన్ కి డైహార్ట్ ఫ్యాన్ అయిన సుజీత్ తన ఫేవరెట్ హీరోని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫ్యాన్స్ ఓజీపై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు ఓజీ విషయంలో ఏం జరుగుతుంది, ఎంతవరకు షూటింగ్ అయ్యింది అనేది ఫ్యాన్స్ కి అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఓజీ అక్కడ ఒక ఫైట్ అండ్ ఒక సాంగ్ షూట్ జరుపుకుంది. హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ కూడా ముంబై షెడ్యూల్లో జాయిన్ అయింది. ఈ షెడ్యూల్ అయిపోగానే టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా ఓజీ గురించి మరో అప్డేట్ ఇచ్చారు. ఓజీ మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది అంటూ డివివి ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. డివివి ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ సెట్స్ లో జాయిన్ అయిన తర్వాత పవన్ ఫోటో కూడా రిలీజ్ చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అయితే మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇంత స్పీడ్ గా ఇంత యాక్టివ్ గా ఈ మధ్య కాలంలో ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ డివివి బ్యానర్ పై కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. డివివి నుంచి ట్వీట్ రావడంతో సోషల్ మీడియాలో ఓజీ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పవన్ చాలా కాలం తర్వాత ఓజీలో స్టైలిష్ అవతార్లో కనిపించబోతున్నట్టు లొకేషన్ నుంచి బయటకు వచ్చిన స్టిల్స్ తోనే తెలిసిపోతుంది. గ్యాప్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోన్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి.